హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను పొయ్యి మీద మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తానండి, చాలా సింపుల్గా. సో దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్గా పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకోండి, దానిలో ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది, ఆయిల్ వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. వేసుకుని ఒకసారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పండి. కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒకసారి మొత్తం కలిపి తిప్పండి. ఇవి మొత్తం వేగుతూ ఉంటాయన్నమాట. ఈలోపు ఫ్రెష్గా మటన్ వాష్ చేసి పక్కనుంచిన మటన్ అన్నమాట, దాన్ని వేసేసుకుందాము. అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నానండి పొయ్యి మీద. అంటే మటన్ కూడా ఏం నానబెట్టడం ఆ స్టైల్ కాదు, ఇది వేరే స్టైల్, ఇంకా డైరెక్ట్గా చేసేయడమే. వేరేది నేను మళ్ళీసారి చూపిస్తాను వేరే రకంగా వండడం. సో ముక్క అనేది కొంచెం ఉడకాలి. సో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం, కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచండి పొయ్యి కాబట్టి, కొంచెం ఉడకాలి ముక్క అనేది, కొంచెం గట్టిగా ఉంటుంది మటన్. ధనియాల పౌడర్, మొత్తం ఒకసారి కలిపి తిప్పుకోండి. కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకోవాలి. సో ముక్క అయితే ఉడుకుతూ ఉందన్నమాట పొయ్యి కాబట్టి, కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే బాగుంటుంది. కొంచెం కొద్దిగా వాటర్ పోసాము, ఆ తర్వాత సరిపడ కారం వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. పొయ్యి మీద కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టిందండి కొంచెం ఉడకడానికి, ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది మటన్, సో ఎక్కువ టైం ఉంచండి. సో ఇప్పుడు వాటర్, ఒక 1 లీటర్ వరకు వాటర్ అయితే పట్టాయి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అలా కదుపుకొని మూత అనేది మనం పెట్టేసుకుంటే ఇంకా అది ఎగిరిపోతూ ఉంటుందండి. సో 1 లీటర్ వరకు వాటర్ పట్టాయి కదా, ఇంకా ముక్క అనేది ఉడికిపోతూ ఉంటుంది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది, స్పైసీగా ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఇంకా ఉడికిపోయింది, ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర అనేది చల్లేసుకోవడమే. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.